హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో ఎండ్ వరకు మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో వైరల్ అవ్వడానికి ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇవాటి బ్లాగ్లో ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశానన్నమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఇడ్లీకి నానబెట్టుకున్నానండి మినప్పప్పు వన్ కప్ మినపప్పు అనేది నానబెట్టుకున్నాను సో ఇది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటానండి నేను దోశకైతే ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అలా నానబెట్టుకుంటాను అనమాట సో ఇడ్లీకే కాబట్టి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇడ్లీ పిండి అదే మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు నేను దీంట్లో ఏంటంటే మరమరాలు కానివ్వండి అటుకులు కానివ్వండి వేస్తానండి ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయన్నమాట గరు కొంచెం ఏమంటారు గట్టిగా లేకుండా ఇడ్లీ అనేవి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయని చెప్పేసి నేను అటుకులు వేస్తూ ఉంటాను అనమాట సో చాలామంది వేయరు బట్ నేనేంటంటే ఒకసారి రైస్ మిగిలిపోయింది అని చెప్పేసి ఇడ్లీలో అంటే దోశలో వేసుకుంటాం కదా రైస్ అలానే నేను ఇడ్లీలో కూడా వేసానమాట సో అలా నాకు ఆ రోజు బాగా టేస్ట్ అనిపించింది కదా అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ రైస్ అవైలబుల్గా లేకపోతే ఇలా అటుకులు మరమరాలు కూడా వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో టేస్ట్ అనేది బాగుంటుంది కదా సాఫ్ట్గా మనకి ఇడ్లీ అంటే సాఫ్ట్గా ఉండాలి కదండి అందుకని చెప్పేసి నేను వేస్తూ ఉంటాను అనమాట చాలా సాఫ్ట్గా వస్తుంది కావాలంటే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా నేను మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇడ్లీ అనేది అన్ని టిఫిన్స్లో కంటే నాకు చాలా టఫెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే అండి నాకు ఇది ప్రిపేర్ చేయడం అస్సలు రాదనమాట నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను అంటే ఈ కొలతలు అనేది మనకు అసలు పర్ఫెక్ట్గా రావు ఇడ్లీలు మనకి సాఫ్ట్గా స్మూత్గా కొంచెం స్పాంజీ లాగా వైట్గా రావాలి అంటే నాకు అసలు రాదనమాట ఇది నేను మా మదర్ దగ్గర నుంచి ఈ మధ్యనే నేర్చుకున్నాను కరెక్ట్ క్వాంటిటీ పో వేసినా సరే నాకైతే పర్ఫెక్ట్గా రాదనమాట ఈ మధ్యనే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది సో ఏంటంటే వన్ కప్ ఆఫ్ మినపప్పుకి కరెక్ట్గా టూ కప్ రవ్వ అయితే తీసుకుంటున్నానండి అందులో ఏంటంటే ఈ అటుకులు ఇలా మరం వేయడం వల్ల సాఫ్ట్గా అయితే ఇడ్లీలు వస్తాయన్నమాట నేను మళ్ళీ అన్ ఇడ్లీకి అన్ని రకాల ఇడ్లీ రవ్వ అయితే యూస్ చేయను అండి ఓన్లీ శ్రీ లలిత బ్రాండ్ ఉంటుంది కదా అదే యూస్ చేస్తానన్నమాట ఇంతకు ముందైతే మనం యూజ్ చేయం కాబట్టి మనం చేసేవాళ్ళం కాదు కాబట్టి మనకు తెలీదు మేము కుకింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్త్రీలత బ్రాండ్ అనేది ఉంది కాబట్టి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ స్త్రీలత బ్రాండ్నే యూస్ చేస్తానండి యాక్చువల్లీ నేను ముంబైలో ఉంటున్నానని చెప్పాను కదా మీకు నా అన్ని వీడియోస్లో కూడా ఈ ముంబైలో నాకు ఇది అస్సలు దొరకలేదనమాట రిలయన్స్లోకి వెళ్ళాను ఇంకా డి మార్ట్కి వెళ్ళాను ఇక్కడ లోకల్ షాప్స్లో చూశాను లోకల్ సూపర్ మార్ట్స్ మార్కెట్స్లో చూశాను ఎక్కడ కూడా నాకు లేదనమాట సో ఇంకా మా అపార్ట్మెంట్స్కి కొంచెం దూరంలోనే సౌత్ మార్కెట్ అని ఒకటి ఉందనమాట అంటే నార్త్లో సౌత్ మార్కెట్ అంటే సౌత్లో సౌత్ నీడ్స్ అన్నీ ఆ మార్కెట్లో ఉంటాయని చెప్పేసి సూపర్ మార్కెట్లో ఉన్నాయని చెప్పేసి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఇలా ఈ ఇడ్లీ పిండి అయితే కొంచెం నాకు టేస్ట్ అనిపిస్తుంది అండి నార్మల్ లూజ్గా ఉంటుంది కదా లూజ్ ప్యాకెట్స్లో ఇస్తారు కదా నాకు అది అంతగా పర్ఫెక్ట్గా రావండి ఇడ్లీలు అందుకని చెప్పేసి నేను ఈ శ్రీలలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వనే యూజ్ చేస్తాననమాట సో ఇది పెద్ద టాస్క్ నాకు పర్ఫెక్ట్గా రాదు కదా అని చెప్పేసి ఏది కూడా కాంప్రమైజ్ అవ్వనండి ఇఫ్ ఇన్ కేస్ ఆ బ్రాండ్ నాకు రవ్వ అవైలబుల్గా లేదు అంటే నేనైతే ఇడ్లీ చైన్ అని చెప్ అనమాట సో వన్ కప్ ఆఫ్ మినపప్పుకి టూ కప్స్ ఆఫ్ రవ్వ వేసేసుకొని ఇది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు బాగా వాష్ చేసి నానపెడతానండి దాంట్లో ఏమన్నా కొంచెం డస్ట్ అలాంటిది ఉంటే బయటకు తేలు తేలు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకొకసారి బాగా వాష్ చేసేసి ఒక టూ వాటర్స్ అలా తీసేసి నేను ఇంకా ఈ పిండిని అంటే ఈ రవ్వని అనేది బాగా పిండుతానండి బాగా పిండడం వల్ల వాటర్ లేకుండా బాగా పిండి దాని మినపప్పులో మనం ఈ రవ్వ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట చాలామంది ప్రాసెస్ ఇడ్లీ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇది నాకు తెలిసిన ప్రాసెస్ అండి మీకు మీకు ఇంకా ఏ పద్ధతి తెలుసో నాకు ఇది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే నాకు ఇంకొక ఉన్నారు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే మిన మినప్పప్పుతో పాటు రవ్వని కూడా నానపెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే అలా కూడా బాగుంటుంది ఆ ప్రాసెస్ కూడా అని చెప్పారు బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నాకు తెలిసింది ఇదే కాబట్టి నేను ఇదే ట్రై చేస్తాను ఇడ్లీ అనేది ఒక పెద్ద టాస్క్ నేను మళ్ళీ దాంట్లో ఎందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నేను ఇప్పుడే ట్రై చేయలేదండి సో ఇలా మొత్తము రవ్వని పిండుకొని మినప్ప పిండిలో వేసేసి బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేయాలండి ఆ రవ్వ అనేది ఈ మినప్పప్పులో బాగా మిక్స్ అయితే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నైట్ మొత్తం దీన్ని వదిలేసాము అంటే మార్నింగ్కి ఉబ్బుతుందండి అలా ఉబ్బితే ఇడ్లీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా ఉంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయండి స్పాంజుల్లాగా వస్తాయి సో మరీ పల్చగా అయితే చేసుకోవద్దు సో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత బౌల్ అనేది క్లీన్గా నీట్గా వాష్ చేసుకుంటానండి నీట్గా చేసేసుకొని మూత పెట్టేసి మనం నైట్ మొత్తం పెట్టేసాము అంటే మనకి మార్నింగ్కి పులిసిపోతుంది పిండి మనకి కావాల్సినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది త్రీ ఫోర్ డేస్ యూస్ చేస్తానండి ఈ పిండి మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పులియదు మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలంటే బయట పెడితే మాత్రం పాడైపోతుంది అనమాట సో ఇలా మేము ఈవినింగ్ అయ్యేసరికి ఇలా పిండిని గ్రైండ్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ కోసము ఆఫ్టర్నూన్ చేసిన లంచ్ అయితే ఉంది రైస్ పెట్టుకున్నాం అనమాట కర్రీస్ అయితే ఉన్నాయి ఇక ఆమ్లెట్ కావాలి అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి సో నేనైతే ఎక్కువగా ఆనియన్ ఆమ్లెట్ అయితే తినను మా మరదలు కావాలి అని చెప్పిందని చెప్పేసి మా మరదల కోసం ఆనియన్ ఆమ్లెట్ వేస్తున్నాను పాప కోసం వచ్చేసి ఆనియన్ లేకుండా ఆమ్లెట్ వేసాను సో బాగా సన్నగా తరుక్కున్నానండి ఆనియన్స్ అనేవి చాలామంది ఏంటంటే చిల్లీస్ కూడా గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా తరిగేసి ఆమ్లెట్లో మిక్స్ చేసుకుంటారు బట్ నేనైతే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ఎక్కువ స్పైసీ లేకుండా వేసాను అనమాట సో ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట ఆమ్లెట్ అందుకని చెప్పేసి నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసాను చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఆమ్లెట్ చిన్నప్పుడైతే ఇక వెరైటీ అంటే ఇప్పుడు పప్పు చేసినా ఏమైనా పచ్చళ్ళు చేసినా కర్రీస్ అంటే మనకి పప్పు పప్పే ఎక్కువ కదా చిన్నప్పుడు ఆ పప్పులో ఆమ్లెట్లు అప్పడాలు అంటే మనకి ఫేమస్ అనమాట మనం ఇక ఆమ్లెట్లు అప్పడాలు అంటే ఇక డజన్ల కొద్దీ అప్పడాలు అయిపోతాయి మే నేనైతే డజన్ల కొద్దీ అప్పడాలు అయిపించేస్తాను ఎగ్స్ అయితే ఇక ఆమ్లెట్స్ అయితే ఒక రెండు మూడు వేసేసుకుంటామన్నమాట నేను మా తమ్ముడు అయితే పోటీపడి తింటూ ఉంటామన్నమాట అప్పడాలు ఆమ్లెట్స్ అలా మాకైతే మా కోసం కా కాంప్రమైజ్ అయ్యి సాక్రిఫైస్ చేస్తుంది సో ఇలా నేను మిక్స్ చేసుకొని ఎగ్స్ ఒకటి బ్రేక్ చేసేసి ఇలా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం అలా ప్యాన్ మీద స్ప్రెడ్ చేశానండి స్పూన్ తీసేసుకొని ఆనియన్ అనేది కొంచెం బాగా కుక్ అవ్వాలి అంటే ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం బాగా ఆనియన్ కుక్ అయిపోయి పచ్చిగా లేకుండా ఆమ్లెట్తో పాటు అది కూడా కుక్ అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆనియన్ కుక్ అయ్యే వరకు ఎగ్ కూడా కొంచెం మాడిపోకుండా ఉండాలంటే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సన్నగా కట్ చేసుకొని ఫిన్ కేస్ కావాలంటే దీంట్లో మీరు కొంచెం సన్నగా క్యారెట్ తురుము వేసుకోవచ్చు కొత్తిమీర తురుము వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ అయితే చెప్పేశాను కదా ఆల్రెడీ ఇలా సన్నగా తరిగేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి చిన్నగా మనం దీన్ని రోస్ట్ చేసుకున్నాము అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట పప్పు చారులోకి పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది లేకపోతే చారులోకి కూడా బాగుంటుందండి నేనైతే ఆఫ్టర్నూన్ చేసిన చారు అయితే ఉంది పాప కోసం చారు చేశాను మాకైతే బెండకాయ కర్రీ చేశానండి సో అది ఉంది అందుకని చెప్పేసి ఆమ్లెట్ వేసాను ఆనియన్ ఆమ్లెట్ అయిపోయిన తర్వాత పాప కోసం వచ్చేసి నార్మల్ ఆమ్లెటే వేస్తున్నాను ప్లెయిన్గా సో ఒక ఎగ్ తీసేసుకొని బ్రేక్ చేసేసి ఓన్లీ సాల్ట్ ఒక్కటే అండి చిల్లీ పౌడర్ ఏం లేకుండా జస్ట్ కొంచెం వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఎగ్ని కొంచెం అలా స్ప్రెడ్ చేసేసి తనకి ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి తన బాల్డ్ ఎగ్స్ కానివ్వండి ఆమ్లెట్స్ కావండి పాప బాగా తింటుంది అనమాట సో తన కోసం ఇలా కొంచెం సాల్ట్ వేసేసి తన కోసం ఇలా ఆమ్లెట్ వేసానమాట మా పాప అయితే తినే దగ్గర అయితే అస్సలు మారం చేయదండి నేను తనకి చా దా ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను తను దగ్గర అస్సలు మారం చేయదు ఏం కావాలన్నా సరే అడిగి మరీ తింటుంది అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే నేర్పించాను కంటే నేను కొంచెం టైం తీసేసుకొని తనకు బాగా తినిపించేదాన్ని అనమాట సో తను అయ్యే కొద్దీ ఫుడ్ దగ్గర నాకు అంత హెడ్ఏక్ చేయలేదు ఎప్పుడైనా హెల్త్ బలైనప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే చేసేది బట్ ఆజ్ నవ్ అయితే తను బాగుంది మా ఫుడ్ విషయంలో మాత్రం నన్ను అసలు ఇబ్బంది పెట్టదు తనకి ఏం కావాలన్నా సరే తనకు నేను పెట్టకపోయినా నాకు పర్టికులర్ కావాలి అనేసి అడిగే మరీ తింటుంది సో ఇలా మేము ఎగ్ ఆమ్లెట్ వేసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు తినింది కదా ఇక తనకి అరగాలి కదా తిని మొత్తం డైజెషన్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి ఇక స్టెప్స్ వేస్తుంది చూడండి ఎప్పుడు చూడండి ఏదో ఒక సాంగ్స్ పెట్టేసుకొని ఇట్లా ఇట్లా డాన్స్ వేసుకుంటూ ఉంటుందనమాట ఆమె ఏం చేసినా మనం షూట్ చేయాలి నేనేం చేసినా సరే నువ్వు షూట్ చేస్తూ ఉండు నాకు వీడియో అని చెప్పేసి చెప్తుంది మనకేమో నిద్ర వస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే వర్క్స్ కాబట్టి ఒకటే టైర్డ్ అయిపోయి ఉంటాము పడుకోవాలని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి నిద్ర వచ్చే వరకు మనం పడుకోలేము ఆమె చేసే ప్రతి ఒక్కటి మనం వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలంట మధ్య మధ్యలో చేస్తున్నావా చేస్తున్నావా అని అడిగిద్ది సో ఆమె ఏదో సాంగ్స్ పెట్టేసుకొని ఏదో స్టెప్ ట్రై చేస్తుంది రావట్లేదు కాకపోతే మిర్రర్లో చూసుకుంటూ ఏదో ట్రై స్టెప్ అయితే ట్రై చేస్తుంది సో ఇలా మేమైతే హింగి ఈమెతోటి అలా అలా నాకు ఆ డే అనేది ఎండ్ అయిపోయింది సో ఈ వ్లాగ్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో వైరల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ